మనం నకరికల్ నియోజకవర్గం నకరికల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తారు. అతను చేసిన అభివృద్ధి పనులు, అలాగే రానున్న ఎలక్షన్లో వేముల వీరేశం, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లయ్య గారు బీజేపీ పార్టీకి వెళ్ళి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, అలాగే ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్ కూడా చూస్తున్నారు ఏ అభ్యర్థి అయితే బాగుంటుందో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మీ ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ ఎమ్మెల్యే ప్రజాంగ ఎమ్మెల్యే లింగయ్య గారు. కాబోయే ఎమ్మెల్యే కాబట్టి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. చిరుమర్తి లింగయ్య గారు డెవలప్మెంట్ ఎట్లా చేసింది ఇక్కడ? ఇదే చేశారు మామూలుగా, అంతే. అభివృద్ధి ఏం పెద్ద ఏం లేదు. రోడ్లు కానీ నీళ్లు కానీ, రోడ్లు అంటే ఇప్పుడు స్టార్ట్ అయినాయి 5 ఏళ్ళ నుంచి, కానీ ఇంత ముందు అయితే ఏం లేవు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చారండి? ఏం లేవు. డబుల్ బెడ్రూమ్ లేదా? ఇప్పుడు మనం ఎలక్షన్స్ వస్తున్నాయి, చిరుమర్తి లింగేనా వేముల వీరేశమా? ప్రస్తుతం జనాల మనసులో అయితే విరేషం అయితే కాంగ్రెస్ పోలేదు. వెళ్ళకపోయినా కూడా జనం పలుకుబడితే బాగుంది. గెలుస్తాడు గెలుస్తాడు గెలుస్తాడా? బీఎస్పీ పార్టీ, బీఎస్పీ పార్టీ తక్కువ ఉన్న కొద్దిగా బీజేపీ, బీజేపీ మార్మల్ కాంగ్రెస్ టీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ మరి రేపు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ టికెట్ వస్తుంది, ఎట్లా ఉంటుంది? వస్తే ఇక టైం అంతా కష్టం, కొద్దిగా గట్టి లీడర్ కావాలి కాంగ్రెస్ లో గెలవాలంటే. గట్టి లీడర్ కదా, కష్టం. అంత సపోర్ట్ చేయడం కష్టం. విరేషం అయితే, విరేషం అయితే వన్ సైడ్, అంతే లేదు వన్ సైడ్. విరేషం ఈ సారి ఇక 2 సార్లు అయితే అయిపోయింది, ఇంకా జాలిగా కేసీఆర్ కావాలి. ఇక రేవంత్ రెడ్డి అయితే నాకు అయితే రేవంత్ రెడ్డి కావాలి. రేవంత్ రెడ్డి కావాలి. చిరుమర్తి లింగయ్య ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ? చిరుమర్తి లింగయ్య గారు, లింగయ్య గారు ఏం అభివృద్ధి చేసింది ఇక్కడ మీ నకరకల్ల? ఏమో నకరకల్ల, మాది కటంగూరు, ఇదే నకరకల్ల. నీలకూరు ఎమ్మెల్యే ఆయన కదా, ఎక్కడైతే ఎట్లా చేస్తుండు? నీళ్లు, కరెంటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేశారు. మీకు లోన్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? ఇది ఏలేదు సార్. మా ముద్ర లోన్ ఇస్తారు కదా? ఇస్తలేరు సార్. మాకు బ్యాంకులు కొంచెం ఇస్తారు? ఇస్తలేరు అయ్యా. మేము ఇస్తే ఎందుకు, మేము ఇట్టే ఎందుకు అంటే మా సొంతంగా తోలు ఉంటా నేను, తోలుని తయారు చేసి ఇంకో ఇట్లా తయారు చేసుకుని అంగట్లో కూర్చొని అమ్ముకుంటాం. ఇట్లా కష్టపడితే వాళ్ళ కన్నా లోన్లు లేవా? ఏమైనా లోన్లు వచ్చినాయంటే చదువుకున్నాయనే పోయి అన్నీ ఆయనే చూసుకొని గ్రామ పంచాయతీ పోతుండు. ఆయనే ఇంట్లో వచ్చినా కానీ నేను మా అమ్మకు వస్తుంది, మా అమ్మకు ఒకటి ఇల్లు కావాలి, మా తమ్మునికో ఇల్లు కావాలి, మా వాళ్ళకు ఇల్లు కావాలి అని వాళ్ళే పెట్టుకుంటారు. కానీ మాకేమన్నా చూపించిన వాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు కాదు. చెప్తేనన్నా మేము పోయి ఏదైనా చేసుకుందాం, చెప్పరు. ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఏదైతే ఏ సాయం చేస్తే అదే. చేతి గుర్తు పువ్వు గుర్తు ఏ గుర్తు కాదు సార్, మాకు సాయం చేసిన వాళ్ళకే మేము ఓటేస్తాం. ఓటేస్తాం అది, అంతేనా? అంతే. గుర్తు పోతే చిరుమర్తి లింగయ్య గారు వచ్చారు, మన వీరేశం కూడా వచ్చిండు. మా ఊర్లో కటంగూర్లో ఈయన తోటి ఫోటో దిగుండు ఇట్లనే పనిచేస్తుంటే మరి గిసువంటి వాళ్ళకి దళిత బంధు ఇవ్వాలి. ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టే, లేనోడు పోయి ఉన్నోనికే పెట్టే, మరి మేమేం చేయాలి? ఎట్లా ఓట్లు వేయాలి? ఎట్లా గెలిపియాలి వాళ్ళకు చెప్పండి మీరే. మంచి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేయాలి, అంతే కదా? పేదోళ్ళని చూసిన ఆయనకే మనం ఒక ఆయన నిర్ణయించుకునేది ఏమిటి? ఆయనను ఒక పెద్ద ఉండాలంటే, ఒక లీడర్ ఉండాలంటే పేదోళ్ళకి సాయం చేస్తాడని మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. మీరే ఇట్లా చేస్తే మేము వాళ్ళ పట్టుకొని ఆడగం. మా నా కొడుకు దెబ్బ తగిలింది, ఈసారి కాడికే పోయినా నేను. పోతే ఆ సార్ ఆడ ఉండి ఆయన కింద ఉన్న గుమాస్తాకు చెప్పిండు, కానీ వచ్చి మరి ఆ పోయి చూడు ఆ కేసు చూడు అని అనలేదు. ఆ ఇంటికి పోయినా మళ్ళా మా మాది కాని ఎలక్షన్స్ వస్తున్నాయి మీ దగ్గరికి వస్తారులే. ఏమొస్తాడు? ఎమ్మెల్యే గారు ఎవరన్నా ఇక్కడ? ఇప్పుడు లింగయ్య గారు. లింగయ్య గారు అభివృద్ధి ఎలా చేస్తుంది ఇక్కడ? గతంలో ఏం లేవన్నా, ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ పడ్డది తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు బాగున్నాయా, కరెంట్ బాగుందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అన్న? ఈ నకరకల్కి అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇంతవరకు ఏం రాలేదు. మన అక్కడక్కడ ఏం కట్టారో కూడా కానీ ఇక్కడ వరకు అయితే ఏమీ అందలేదు. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది? వీరేశవన్న వస్తే బాగుంటుంది. వీరేశవన్న వస్తే బాగుంటుంది. చిరుమర్తి లింగయ్య, చిరుమర్తి లింగయ్య ఇప్పుడు ఉన్నా టీఆర్ఎస్ ఉంది కానీ ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు. వీరేశవన్న కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని బట్టి కాంగ్రెస్లోకి పోతే మంచిగా గ్రిప్ ఉంటుంది. దాన్ని బట్టి కాంగ్రెస్ గుర్తు ఈయనకు వ్యక్తిగతంగా చాలామంది అభిమానులు, వ్యక్తిగత ఓట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఈజీగా ఎమ్మెల్యే గారు వీరేశవన్న గెలుస్తాడు. సీఎం ఎవరైతే అనుకుంటారు ఇక్కడ? పీరియడ్ అనేది 2 సార్లు ఇచ్చారన్న కేసీఆర్కి, ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాటలు అందరు నమ్ముతట లేదు, గతంలో ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు. అయా నైట్ నైట్ కు మాయ చేసి మంత్రం రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు పాలన ఎట్లా సార్ ఇక్కడ? ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచి పాలన ఉంది ఇక్కడ. రోడ్లైనా ఇక్కడ ఉన్న
సిసి రోడ్లు అయినా మంచిగా ఉన్నాయి, మంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హాస్పిటల్ సౌకర్యాలు, స్కూల్ సౌకర్యాలు ఎలా? ఇప్పుడు హాస్పిటల్ అనేది ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ తెచ్చిండు తనే, ప్లస్ ఇక్కడ శ్మశానం కూడా చాలా ఆధునికంగా మంచిగా చేపించింది. మంచిది. ఇప్పుడు వేమిలో వీరేశం రేపు ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కానీ బీజేపీ కానీ పోటీ చేసిన ఎట్లుంటుంది సార్ ఇక్కడ? ఎట్లుంటుంది అంటే ఇక అది ఎమ్మెల్యే గారు అయితే లింగయ్య గారు అయితే గెలుస్తారు ఎట్టి పరిస్థితి. వీరేశం పోటీ చేస్తే, వీరేశం పోటీ చేసినా కాకపోతే కొంచెం అడ్డు ఇటు ఉంటుంది ఏమో, కానీ కొంచెం అంటే ఎట్లా ఓ 10,000 మెజార్టీ, 20,000 మెజార్టీ అయితే గెలుస్తారు. 20,000 మెజార్టీ గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరి జోలికి పోతాడు కాదు, ఎవరితోటి కూడా అందరితోటి సౌమ్యుడు ఆయన, అందరితోటి కూడా మంచిగా ఉంటాడు. ఒక 100 మందిలో ఒక 10 సార్లు ఒక ఒక వ్యక్తిని చూసిండంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా గుర్తుపడతాడు, మళ్ళీ పోయినప్పుడు కూడా మంచిగా గుర్తుపడతాడు, ఎవరితోడో కాంట్రవర్సీ ఉండదు. వీరేశం గుర్తుపడ్డా అంటే ఇక ఆయన ఆయన కూడా గుర్తుపడుతుండొచ్చు, కానీ ఇక కొంచెము జనము ఎట్లుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మనిషి దగ్గరికి దబ్బున పోవాలంటే తన సొంతం ఏమంటారు దాన్ని, ప్రేమ లేకపోతే ఏదన్నా మెత్తగదనమో ఉంటుంది కదా. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరు అవుతారు సార్? కేసీఆర్ గారు ఏమంటారు? 100% కేసీఆర్ గారు అవుతారు. కేసీఆర్ గారు మాది ఇక్కడే అండి, మాది ఇక్కడే. ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలన ఎట్లా చేస్తారు సార్ ఇక్కడ? పాలన అంత లేదండి, తక్కువ. అభివృద్ధి ఏం జరగట్లేదా? అభివృద్ధి అయితే ఏం లేదు, ఇప్పుడే ప్రజెంట్ రోడ్లు స్టార్ట్ చేశారు అంతే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వేమిన వీరేశం, లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మళ్ళీ ఏమన్నాడు? ఇండిపెండెంట్గా వీరేశం వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా చాలా సంతోషం, ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే చాలా ఘనంగా స్వాగతం అన్నట్టు. బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే? లేదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తేనే బాగుంటుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రోడ్లు కానీ, దళిత బంధు కానీ, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని వచ్చినాయి, ఏది ఇంకా ఏది అమలు కాలేదండి. ఇక్కడ 100,000 రూపాయల రుణమాఫీ బ్యాంకులు అవుతున్నాయి కదా, ఇక్కడ అయినాయా? మామూలుగా కాలేదండి, మనకైతే ప్రజెంట్ తెలియదు, ఇంకా కాలేదు. అయితే ఇంకా కాలేదండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటుంది ఫైనల్? నెక్కరికల్ అయితే వీరేశం వస్తే బాగుంటుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? చిరుమర్తిలింగ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది మీ ఊళ్ళో? నాకు తెలిసి పెద్దగా ఏం చేయలేదు. ఏం చేయలేదా? 2 సార్లు ఎమ్మెల్యే ఆయన, ఏం చేయలేదా? ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? కరెంట్ వస్తలేదా? నీళ్ళు వస్తలేదా? రాలేదు. డబుల్ బెడ్రూమ్. మరి ఇక్కడ మీకు వేమిలో వీరేశం వస్తే ఎట్లుంటుంది? వస్తే బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటుంది. మరి ఆయన ఎందుకు ఒడగొట్టి 2018 ఒడగొట్టిగా? ఒడగొట్టలే, అది మన ఇది అది మా ఆ గుర్తు పేరు రావట్లే నాకు, ఏదో గుర్తులే కానీ ఆ గుర్తు వల్ల పోయింది. గుర్తు వల్ల పోయింది లేకపోతే వచ్చేవాడు. సరే, ఈసారి వస్తారా? అవకాశం ఉంటుంది. ఏ పార్టీలో గెలి, ఏ పార్టీలో చేసినా గెలుస్తాడు. ఇండిపెండెంట్ చేసినా వస్తాడు. ఎందుకు వస్తాడు ఆయన? అంతే ఇక, ఎందుకు అంతే అండి? ఎందుకు అంతే? ఎందుకు ఎందుకు ఆయన ఆయన వస్తే అభివృద్ధి ఎక్కువ చేస్తాడా? వస్తాను సార్, ఇది అంతే మాట్లాడదు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుందండి ఇక్కడ? బాగున్నానా? ఏమేం చేసిందన్నా? ఏం చేసినారంటే ఇదిగో ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి, మన మున్సిపాలిటీ చేసారు, మున్సిపాలిటీ అయితేనే ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ, నీళ్లు కానీ, కరెంట్, హాస్పిటల్ ఆడ కడుతురు ఆడ బాగానే ఉంది. ఇక్కడ మన ఫిష్ మార్కెట్ తీసేసి మొత్తం మంచిగా ఆడ కట్టిర్రు, అక్కడ పంపించారు, మా బాగానే చేస్తారు. నిమ్మకాయల మార్కెట్, నిమ్మకాయల మార్కెట్ అటు ఉంది, బాగుంది, అది కూడా నీటుగా ఉంది, మంచిగా ఉంటుంది. ఇక్కడ వేమిలవీరేశం అవకాశం ఉంటుందా ఇండిపెండెంట్ పోటీ చేస్తే? ఇండిపెండెంట్గా అంటే ఇంకా ఎవరి సర్కిల్ వాళ్ళదన్నా, ఎవరి సర్కిల్ వాళ్ళది. మంచి చేసిరంటే ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కదా అన్న, ఆయన కూడా ఆయన చేసిండు, ఆయన కూడా పలుకుబడి ఉంది. ఇక చెప్పలేము ఇక మనం అంటే నాకు నచ్చినా అందరికి నచ్చాలని ఏం లేదు కదా. అట్లా బీఎస్పీకి ఎవరైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? ఏమో అన్న. ఎమ్మెల్యే గారు పాలన ఎట్టుందని ఇక్కడ? పర్వాలేదు, చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఏం చేసి చెప్పు. హాస్పిటల్ వచ్చింది, బస్ స్టాండ్ రిపేర్ జరుగుతుంది, రోడ్ల రిపేర్ జరుగుతుంది, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. మంచిగా ఉందా? నెక్స్ట్ ఎవరు వస్తారు ఇక్కడ? నెక్స్ట్ మళ్ళీ జనం చేతులు ఉంటుంది. మనం ఒక్కరే చెప్పండి, జనం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, మీరు చెప్పండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ఆ బీజేపీ బీఎస్పీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది, జనాలకు మంచి జరుగుతుంది కదా. టీఆర్ఎస్ ఎందుకు ఆలోచిస్తున్నాం తరంగా జనాలకు అనేసరికి తక్కువ సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రజలకు మంచి చేసేటోళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు, నాకు ఒకరు నచ్చొచ్చు, జనాలకి నచ్చిన వాళ్ళని నిలబెట్టుకుంటారు. ఇప్పుడు వేమిలో వీరేశం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇండిపెండెంట్ పోటీ చేసాను, ఎట్లా ఉంటుంది? చెప్పలేము సార్, అది చెప్పలేము, సాధారణంగా చెప్పలేము. నేను ఒక పాత్ర, నేను ఓటేయాలి,
ఊరుకో మనకు నచ్చిన వాళ్ళకు జనానికి మంచి చేసిన వాళ్ళకి చూసి మనం ఓటేస్తాం. జనం నిర్ణయిస్తారు, ఒకరు ఇద్దరు నిర్ణయించేది కదా, ఇది మెజారిటీతోని పని. వందల వేల ప్రజలు ఉన్నారు కాబట్టి అందరూ డిసైడ్ చేసేది, ఎవరో ఒకరు డిసైడ్ చేసేది కాదు. బీజేపీ కానీ బీఎస్పీ కానీ ఛాన్సెస్ సార్? లేదు, బీజేపీ లేదు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే సార్? కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్? చెప్పలేము సార్, ఇంకా అంత అనుభవం నాకు లేదు, అంత తెలివి లేదు. నగరకాలేనా? నగరకాల ఎమ్మెల్యే ఎవరన్నా? చిరుమర్తి లింగ ప్రజెంట్. ప్రజెంట్ కావయం ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వేముల వీరేశం. వేముల వీరేశం? వేముల వీరేశమేనా? వేముల వీరేశమా? చిరుమర్తి లింగేనా? వేముల వీరేశం. వేముల వీరేశం ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తాడు? కాంగ్రెస్. కాంగ్రెస్ బస్ వచ్చింది అమ్మా. తిరుమర్తి లింగయ్య గారి నాకేం తెలియదు అయ్యా. మీ పండ్లకైనా లోన్లు ఇచ్చారా? నాకు లోన్లు లేవే. మేమేం తీసుకోలేదు. పింఛన్ గిట్ట తీసుకుంటారా? పింఛన్ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ మాకే లేదు. పండగ రుణమాఫీ అని అమ్మా, లక్ష రూపాయలు మాకైతే మేము తీసుకోలేము. మాకు తెలియదు సార్ అవి తీసుకున్న వాళ్ళకి. ముఖ్యమంత్రి పాలన ఎట్లుంది మరి? మనకు తెలియదు ఇక. మనకు వాళ్ళ సంగతి. రోడ్లు ఎట్లున్నాయి? బాగున్నాయా? రోడ్లు ఏడున్నాయి, అన్ని తీసిరు కదా, తీసిరు కదా, అన్ని రోడ్లు తీసిరుగా, పోస్తురుగా, కొత్త. Thank you.